దివంగత సాయిచంద్ సతీమణి రజనీ సాయిచంద్ ప్రస్తుత రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనిపై గిడ్డంగుల సంస్థ కార్యాలయం అదే విధంగా టీం నుండి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఆహార భద్రత మార్కెటింగ్ కి సంబంధించి ముఖ్య శాఖలో ఒకటైన గిడ్డంగుల కార్పొరేషన్ లో సాయిచంద్ సతీమణి రజనీ సాయిచంద్ ఎంతవరకు సమర్థవంతంగా తన పని చేయగలుగుతారో వేచి చూడాలి అయితే మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఆమె కూడా మొదటి నుంచి అంటే సాయి చంద్తో పరిచయం మొదలైనప్పటి నుండి కూడా చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నారు అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్న విజువల్స్ కూడా మనకి స్క్రీన్ పైన కనపడుతూ ఉన్నాయి దీని ప్రకారం చూసుకుంటే ఆమెకు పార్టీ పైన అదేవిధంగా సాయి చంద్తో పాల్గొన్న కొన్ని కార్యక్రమాల వలన కూడా ఈ కార్పొరేషన్ గురించి చాలా వరకు ముఖ్య విషయాలు తెలిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అదేవిధంగా ఆమె ఏ విషయాన్నైనా చాలా సులువుగా నేర్చుకునే నేర్పరిలానే కనిపిస్తున్నారు మగవాళ్ళకే చాలా కష్టతరమైనటువంటి ట్రాక్టర్ డ్రైవింగ్ అదేవిధంగా జీప్ డ్రైవింగ్ లాంటి విషయాలను గమనిస్తే ఆమె ఏ విషయాన్నైనా చాలా సులువుగా నేర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఆమెకు పేద కుటుంబం నుండి వచ్చిన కారణంగా చిన్నప్పటి నుండి చాలా కష్టపడే మనస్తత్వం అలవర్చుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో దివంగత సాయిచంద్ పదవి అయినటువంటి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా రజనీ సాయిచంద్ గారికి అవకాశం కల్పించి ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా కేసీఆర్ నిలబడడం భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని తెలపడం వంటివి చూస్తుంటే ప్రభుత్వ సహకారాలతో రజనీ సాయిచంద్ ఈ కార్పొరేషన్ గా సమర్థవంతంగా రాణించగలుగుతారని ఆమె సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి